నేను నిన్న వెంకటేష్ బీసీ యువజన సంఘాల నిరుద్యోగ జేసీ చైర్మన్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు హలో బీసీ చలో ఇంద్రాపార్క్ అనే నినాదాన్ని ఈ నెల 24వ తారీఖు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు మరి దీక్షకు చేపట్టడం జరిగింది. దీక్ష ముఖ్య ఉద్దేశం ఎస్సీ బంధు ప్రకటించిన హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎస్సీలకు కొంతమందికి మాత్రమే ఎస్సీ బంధు ప్రకటించడం జరిగింది. అందులో ఉద్యోగస్తులు ప్రతి ఒక్క నాయకులు ఉన్నారు. ఆర్ కృష్ణ గారి ఆదేశాలు ఏంటంటే ఈరోజు ఎస్సీ బంధు కొంతమందికి కాదు ప్రతి కుటుంబానికి 10 లక్షలు అందే విధంగా ప్రకటించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని చెప్పి మొదటి డిమాండ్. అందులో భాగంగా రెండవది బీసీలకు కూడా ప్రతి కుటుంబానికి 10 లక్షల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా అందాలి. ఎస్టీ వాళ్ళకి కూడా మరి ఎస్సీ బంధు అని పెట్టి వారికి కూడా ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి అందే విధంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు కొంతమందికి కాదు రాష్ట్రంలో ఉన్న హుజూర్నగర్లో మరి కొంతమందికి మాత్రమే ఈ ఎస్సీ బంధు ప్రకటిస్తే జవాబుదారు అని చెప్పి హెచ్చరిస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ప్రకటిస్తూ మరి ఎందుకంటే ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇస్తున్నావు, ఇంటికొక ఉద్యోగం అన్నావు, మరి ఇంటికొక ఉద్యోగం కాదు కదా, ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఈరోజు ఉద్యోగాలు లేక నిరుద్యోగులంతా పట్టాలు చేత పట్టుకొని కాళ్ళు అరిగేలాగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. కులవృత్తులు కోల్పోయి ఈరోజు మరి పద్మశాలి, న్యాయ భ్రమణ, విశ్వభ్రమణ, విశ్వకర్మ, అదేవిధంగా మరి గౌడ, యాదవ, కుర్మ, అదేవిధంగా బుధరాజు, బెస్త, ప్రతి ఒక్కరు కూడా కులవృత్తులు కోల్పోయి నానా ఇబ్బందులకు రోడ్ల మీదకి వాళ్ళ కుటుంబాలు రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక మరి ఇదిగో వస్తున్నాయి నాణ్యమైనటువంటి చేనేత కార్మికులకు మీకు నాణ్యమైనటువంటి లోన్లు ఇస్తున్నాము, ఇదిగో అదిగో అనుకుంటూ వాళ్ళని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి తరుణంలో మేము ఒకటే చెప్తున్నాం, బీసీ బంధుని ప్రతి కుటుంబానికి 10 లక్షలు చొప్పున ఇస్తూ మరి ఎస్సీలకు మైనార్టీలకు కూడా ప్రతి కుటుంబానికి ఇవ్వాలని మొదటి డిమాండ్. రెండవది చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు రావాలంటే కేసీఆర్ గారు ఈ అసెంబ్లీలో బిల్లు ఆమోదం పరిచి అఖిల పక్షాన్ని కేంద్రానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఇప్పటికీ దాదాపు 70 సంవత్సరాలు అవుతున్నా బీసీలో అగ్ర కులాలు పాదాల కింద తొక్కి పెడుతున్నారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎదగాలంటే చట్టసభలో బీసీలకు ఏ రోజైతే 50% రిజర్వేషన్లు కల్పిస్తారో ఆ రోజు మాత్రమే మరి బడి బలైన వర్గాల కుటుంబంలో వెలుగు నింపుతారని చెప్పి గుర్తు చేస్తూ అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు 7651 మందిని ఇప్పటి వరకు కూడా విధుల్లోకి తీసుకోలేదు. వాళ్ళు చేసిన పాపం ఏంటి అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. వాళ్ళు నీతి నిజాయితీగా ధర్మ పోరాటంలో దీక్ష చేయడం ఉద్యోగాలకు మాకు నాణ్యమైన అంటే నెలసరి ఆదాయం సరిపోవడం లేదు, మాకు జీతాలు పెంచు అని చెప్పి ప్రశ్నించడం తప్ప అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. వాళ్ళు ఏమైనా కుంభకోణాలు చేస్తారా ఎంపీలు ఎమ్మెల్యేల లెక్క, వాళ్ళు ఏమైనా లంచాలు తీసుకున్నారా, లేకపోతే వాళ్ళని ఏ విధమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నట్టు ఒక గుండెకాయలాగా ఉన్నటువంటి మరి ఇళ్ళ సెంట్లు గ్రామీణ ఉపాధి పథకాలు చేసినటువంటి వాళ్ళను మరి నిర్దాక్షిణ్యంగా తీసేసి 18 నెలల నుంచి వాళ్ళ కుటుంబాలను రోడ్డు పాలు చేయడంలో ఇది సరైన పద్ధతి కాదు. కేసీఆర్ గారు ఉన్న ఉద్యోగాలు పీకేయడం కాదు.